తెలంగాణ కాంగ్రెస్ అంటేనే వర్గ విభేదాలకు పెట్టింది పేరు. అలాంటి కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక రెండు గ్రూపులుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరు లైన్ లోకి వస్తున్నారా? ఢిల్లీ నేత ఇచ్చిన క్లాస్ తో రాష్ట్ర నేతల్లో ఐక్యత రాగం వినిపిస్తుందా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పెద్ద రచ్చనే రాజేసింది. ముందు నుండి రేవంత్ రెడ్డిని పలువురు సీనియర్లు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఇక రేవంత్ పీసీసీ బాధ్యతలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాలతో ఆయనపై ఫిర్యాదులు చేస్తూ లేఖలు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు సీనియర్ నేతలు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలకు, జంగ్ సైరన్ సభలకు సైతం సీనియర్లు కొందరు డుమ్మా కొట్టారు. తెలంగాణ కాంగ్రెస్పై ఫోకస్ పెట్టిన హైకమాండ్ ఎప్పటికప్పుడు నేతల గురించి తెలుసుకుంటూనే వస్తోందట. రేవంత్ వచ్చిన తర్వాత సీనియర్స్ వ్యవహరిస్తున్న తీరుతో సీనియర్లను ఢిల్లీకి పిలిపించి మంతనాలు కూడా జరిపింది. నేతలందరితో ఉమ్మడిగా మాట్లాడటంతో పాటు విడివిడిగా కూడా అభిప్రాయాలను కూడా తీసుకుంది. పార్టీ గీత దాటి బహిరంగంగా మీడియాతో మాట్లాడే నాయకులను, పార్టీలో అంతర్గతంగా సమస్యలను సృష్టించే నాయకులకు ఢిల్లీ పెద్దలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. విభేదాలు అన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయకపోతే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు. ఢిల్లీ సందేశాన్ని తీసుకున్న సీనియర్లలో అప్పుడే మార్పులు కూడా మొదలయ్యాయి. అధిష్టానం వార్నింగ్ ఇచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో మార్పు కనిపిస్తోందంటున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు వారంతా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇటీవల నిర్వహించిన రైతు నిరసన దీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కులతో పాటు సీనియర్లంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. దాని తరువాత పార్టీ ప్రకటించిన కల్లాలోకి కాంగ్రెస్ కార్యక్రమాలు కూడా క్షేత్రస్థాయిలో నిర్దేశించిన ప్రదేశాలకు సీనియర్లంతా వెళ్లి పనిచేస్తున్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఇప్పటికైనా తామంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, లేకుంటే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. సీనియర్ నాయకులు ఇప్పటికైనా ఏకం కావాలని ఆయన కోరారు. ఆ క్రమంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా చౌక్లో వరిదీక్ష చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. అయితే ఈ దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఒకరంటే ఒకరికి పడని, ఒక్కసారి మాట్లాడుకొని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు, కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయింది. వాస్తవానికి టీపీసీసీ చీఫ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎడమోహం పెడమోహంగా ఉన్న ఈ ఇద్దరికీ సర్ది చెప్పి ఒకే తాటిపైకి తీసుకురావడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకట్రెండు సందర్భాల్లో విహెచ్ ఫెయిల్ అయినప్పటికీ ఇవాళ వరిదీక్షతో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో విహెచ్ మంత్రాంగం ఫలించినట్లయింది. ఇన్ని రోజులు పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరించిన సీనియర్లు కాంప్రమైజ్ ధోరణిలో కలిసి వస్తుండడం మంచి శుభపరిణామమని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఢిల్లీ నేతలు ఇచ్చిన వార్నింగ్ రాష్ట్ర నేతలను ఐక్యతా రాగం వైపు నడిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.